క్రిస్మస్ అంటే ప్రకటించడము లేక ఆరాధించడము అని అర్థం. మరి ప్రభుతో కూడా ఈ ప్రయాణాన్ని ఆఖరి వరకు కొనసాగింపచేయాలి. వాస్తవానికి క్రిస్మస్ గాన మనము మత్తయి వ్రాసిన సువార్త, లూకా వ్రాసిన సువార్తను కానీ పరిశీలన చేస్తే 5 రకాల పరిచర్యలు కనిపిస్తాయి. బైబిల్ తెలిసిన వారందరికీ కూడా మత్తయి సువార్త తెలుసు, లూకా సువార్త తెలుసు. మత్తయి సువార్తలో నక్షత్రం జ్ఞానులు కనిపిస్తారు, లూకా వ్రాసిన సువార్తలో దూతలు, కాపరులు, మరియా యేసోపులు కనిపిస్తారు. మరియా యేసోపులు మత్తయి సువార్తలో కూడా మనకు కనిపిస్తారు. వాస్తవానికి ఇవి 5 రకాల పరిచర్యలు. ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరూ పరిచారకులే. సేవ చేయడానికి 5 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం నిరంతర సేవ, రెండవ భాగం తాత్కాలికపు సేవ, మూడవ భాగం బాధ్యతిస్తే చేస్తా, నాలుగవ భాగం అవకాశం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే అని చేసే సేవ, ఐదవ భాగం ఇస్తాం కానీ చెయ్యం, ఇస్తాం కానీ చెయ్యం. 5 భాగాలు క్రిస్మస్ రోజుల్లో మనకు కనిపిస్తాయి. 5 కూడా దాదాపుగా సేవే. మొదటి భాగం నిరంతరపు సేవ, అది దూతల సేవ. బాగా గమనించండి, ఈరోజు ఇక్కడ సేవకులు క్రిస్మస్ కి మీరు అందరూ వచ్చారు. ఓ సహోదరి నా దగ్గరకు వచ్చి మంచి మాటలు కొన్ని చెప్పండి. ఏం మాటలు చెప్పాలి? మంచి మాట. వాస్తవానికి మంచి మాట ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది యేసు మాట. అందుకే దాన్ని సువార్త అంటే మంచి వార్త. ఏది మంచి వార్త అంటే, నాకు తెలిసినంత వరకు సేవ కంటే మంచి పని, సేవ చేసేవాడికంటే మంచిది, సేవను గురించి అవగాహన కలిగిన దానికంటే మరొకటి లేదు. అందుకే మీకు 5 భాగాల సేవ చూపిస్తాం. 5 భాగాల సేవలో మీరు ఎక్కడో ఒక చోటు ఉంటే ఈరోజు మీరు సేవకులు క్రిస్మస్ చేసుకున్నట్టే. ఎక్కడ లేకపోతే వాస్తవానికి మీరు విశ్వాసులు కాదు, భక్తులు కాదు, క్రీస్తుకు నమ్మకస్తులు కాదు, క్రీస్తుకు విధేయులు కాదు, క్రీస్తుకు సంబంధించిన వ్యక్తులు కానే కాదు. 5 భాగాలు ఉంటాయి. మొదటి భాగం నిరంతర సేవ, ఇది దూతల సేవ. వారు పగలనక రాత్రనక ఆదినము ఈదినమనక అక్కడ ఇక్కడనక ఆకాశం మీద మహాకాశం మీద ఉంటున్న దేవుని, భూలోకముకు వచ్చిన ఆ దేవుని కూడా వారు నిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన గురించి గానములు చేయుచు ఆయన వార్తను ప్రచురిస్తూ ఉంటారు. దీనిని దూతలు అంటారు. నిరంతరపు సేవ. ఇక్కడ కాలములు, సమయములు, దినములు ఉండవు. వారికి వీరికి అనే తేడా ఉండదు. అప్పుడు ఇప్పుడు అనే వ్యత్యాసం ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు చెప్తే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వారికి విరామం అనేది ఉండదు. దీన్ని నిరంతరపు సేవ అంటారు. నిరంతరపు సేవకులు బైబిల్లో మనకు వారే కనిపిస్తారు, అది దూతలు. బైబిల్ గాని మనం పరిశీలన చేసి చూస్తే ప్రకటన గ్రంథములు లేక యెషయా రాసిన గ్రంథములు లేక భూలోకములు అక్కడక్కడ వారు రాత్రి పగలు తేడా లేదు. దేవుని యొక్క దూత వచ్చి సువార్త చెప్పింది రాత్రి యందు గొర్రె కాపరులకు అని బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. అక్కడ రాత్రి అంటే పగలు, రాత్రి వారికి తేడా లేదు. వారు వస్తే చీకటి వెలుగుగా మార్చబడుతుంది, రాత్రి పగులుగా తయారు చేయబడుతుంది. అందుకే వారు నిరంతరపు సేవకులు అంటారు. మరి తాత్కాలిక సేవకులు గొర్రెలు కాసుకుంటారు. దూత వచ్చింది చెప్పింది కాబట్టి వెళ్ళి ఆ బెత్లెహేములో ఆ పశువుల పాకలో ఎక్కడ యేసయ్య ఉన్నాడో చూసి సంతోషిస్తూ అది ఒక్కరికొక్కరు చెప్పుకుంటారు. ఇది తాత్కాలికపు సేవ. దూత వచ్చి చెప్పగా గొర్రె కాపరులు ఒక్కరితో ఒకరు మాట్లాడుకొని నేరుగా యేసయ్య ఉన్న చోటుకి వెళ్ళి యేసుక్రీస్తు వారిని చూసి అది చూసిన వెంటనే వారు ఒక్కరితో ఒక్కరు చెప్పుకున్నారు. తాత్కాలికపు సేవ అంటే ఎప్పుడో ఒక్కసారి సేవ చేస్తారు. మరి ఇక్కడ లేరా అంటే అలాంటి గొర్రె కాపరులు బోళ్ళంత మంది మందిరం నిండా ఉన్నారు. దీన్ని తాత్కాలపు సేవ చేసేవారు అంటారు. దీన్ని కూడా సేవే అంటారు. మరి మూడవ రకమైన సేవ, బాధ్యతిస్తే చేస్తాం, చెప్పితే చేస్తాం, నువ్వు అనుసరించమంటే చేస్తాం, నువ్వు ఆజ్ఞాపిస్తే చేస్తాం, ఇప్పుడు చెప్పినా చేస్తాం. ఇది బాధ్యతాయుతమైన సేవ, ఇస్తే చేస్తాం. ఇది మరియా యేసోపుల సేవ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియా యేసోపుల సేవ. మరియతో దేవుని కొద్దితో వచ్చి చెప్తుంది, అమ్మ నువ్వు గర్భము ధరిస్తావు, ఓ కుమారుని కంటావు అనగా నేను పురుషుని కలిగి ఉన్నానే అంటే దేవుని కొద్దితో అంటే పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, నువ్వు గర్భము ధరించి కుమారుని కందువు అంటే అలాగనే జరుగునుగాక. ఎప్పటి వరకు? బిడ్డను కనే వరకు. ఎప్పటి వరకు? ఆ 9 నెలల వరకు. నువ్వు చెప్పావు కాబట్టి మేమని నేను మోస్తా,
సేవకులు ఉంటారు. అలాంటి సేవకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా పాస్ చెప్తే చాలా మంది సేవ చేస్తుంటారు. పలాని చోటికి రండి బ్రదర్, పలాని చోటికి రండి సిస్టర్ అంటే చెప్పితే చేసే సేవకులు ఇక్కడ కూర్చున్నారు. దీన్ని కూడా సేవకులే అంటారు. మరి యేసోపుని గురించి మనకు తెలుసు, యేసోపు కూడా మరియను విడనాడ ఉద్దేశించను, మరియను విడనాడ ఉద్దేశించను. దేవుని యొక్క దూత స్వప్న మందు వచ్చి, అయ్యా యేసోపు నువ్వు నీతిమంతుడివే, అయినా నీకు కాబోతున్న భార్య పవిత్రురాలు, పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భము ధరించింది, ఆమెను నువ్వు చేర్చుకున్నట్టుకో, ఏ మాత్రము కూడా అయిష్టత చూపవద్దు అంటే దూత చెప్పాను కనుక చెబితే చేసే సేవ, చెప్పకపోతే మేము సేవ చేయలేం. చెబితే చేసే సేవ. యేసోపుల యొక్క మరియు యొక్క సేవ ఎలా ఉంటుంది, దూత చెప్పింది దేవుడు చెప్పాడు కనుక మరియు చేర్చుకుంటా, దూత చెప్పింది దేవుడు చెప్పాడు కనుక గర్భములో శిశువుకు నా గర్భములో స్థానం ఇస్తా, దూత దేవుడు చెప్పాడు కనుక మేమిద్దరము కలిసి సేవ చేస్తాం. ఐగుప్తుకు వెళ్ళండి అంటే శిశువుని ఎత్తుకుని ఐగుప్తుకు వెళ్ళాం, నజరేతుకు రండి శిశువుని తీసుకుని నజరేతుకు రండి అంటే యేసోపు మరియలు చేసిన సేవ, చెబితే చేసే సేవ. బాగా ఆలోచించండి, మూడు రకాల సేవలు చూపించాను. మొదటి సేవ నిరంతర సేవ, దూతల సేవ. రెండవ సేవ తాత్కాలిక సేవ, గొర్రె కాపరుల యొక్క సేవ. మూడవ సేవ బాధితిస్తే చేస్తా, ఇస్తే చేస్తా అని చెప్పే సేవ, యేసోపు మరియమ్మల యొక్క సేవ. మరి నాలుగవ సేవ అవకాశం ఉంటే చేస్తా. ఎట్లా అవకాశం ఉంటే చేస్తా. ఇది నక్షత్రపు సేవ. ఏమి సేవ? నక్షత్రపు సేవ. మీరు చుక్కలు చూడండి, పగలు వెళ్తే కనబడతా, పగలు వెళ్తే కనబడతాయో? ఇప్పుడు వెళ్ళి మనం ఆకాశంలో చూస్తే నక్షత్రాలు కనబడవు, అవకాశం లేదు కాబట్టి. కనిపించే అవకాశం నక్షత్రానికి లేదు, అందుకే అది పగటి పూట కనిపించదు. అవకాశం ఉంటే రాత్రి ఎందు మేము కనిపిస్తాం, రాత్రి ఎందు మేము కనిపిస్తాం. అంటే నక్షత్రపు సేవంతో కూడా ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు, ఓ పూట అవకాశం ఉంటుంది ఓ పూట అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఆ సేవకులు కూడా ఇక్కడ ఉన్నారు. నేను సేవ చేయాలనుకుంటున్నాను సార్, కానీ అవకాశం లేదండి. ఇటు స్త్రీలు అటు పురుషులు, కారణం ఏంటంటే పగటి పూట ఈ నక్షత్రము కనబడమే కనబడదు. మీరు రాత్రిలో వెతకండి, నక్షత్రాలు కొలలు కనిపిస్తాయి. అంటే దానికి అవకాశం వచ్చింది, కనిపించే అవకాశం, అందుకే అది కనబడుతుంది. నక్షత్రానికి పగటిపూట అవకాశం ఉండదు, రాత్రిపూట మాత్రమే అవకాశం ఉంటుంది. కొందరు ఆదివారం రోజు సార్ అవకాశం ఉంటుంది, ఆదివారం రోజు చేస్తా సేవ. ఆదివారపు సేవ. ఏం సేవ? ఆదివారపు సేవ. దీన్ని అవకాశం ఉన్నప్పుడు సేవ. మిగతా ఆరు రోజులు నా పని ఉంటుంది సార్, అవకాశం ఉండదు సార్. నా పిల్లలు ఉన్నారు సార్, అవకాశం లేదు సార్. నా భార్య పిల్లలు ఉన్నారండి, అవకాశం రాదండి. ఆదివారపు సేవ. దీని అవకాశం వచ్చినప్పుడు చేసే సేవ. ఇది నాలుగవ సేవ. మరి ఐదవ రకమైన సేవ చాలా సింపుల్. ఐదవ రకమైన సేవ, ఇది జ్ఞానుల సేవ. ఏమి సేవ? జ్ఞానులు, జ్ఞానులు చేసిన సేవ. ఏం చేశారు? తూర్పు దేశమున నక్షత్రాలను చూశారు, యేసు ఎక్కడ పుట్టాడని వెతికారు, యెరూషలేము వరకు వెళ్ళారు, యెరూషలేములో లేడని తెలుసుకున్నారు, పుస్తకాలు తిరగేశారు, బెత్లెహేములో ఉంటారని గుర్తించారు, నేరుగా నక్షత్రాన్ని వెంబడించుకుంటూ బెత్లెహేము వరకు వచ్చారు. నక్షత్రం నిలిచిన చోట నిలిచి జ్ఞానుల సేవ. యేసును చూసి వారు అత్యానందపరుచులై వారు తెచ్చిన వారు మోసుకొని వచ్చిన బంగారును బోలమును సాంబ్రాన్ని ఆయన పాదముల యొద్ద పెట్టి ఆయనకు పూజ సేవ ఇచ్చే సేవ. ఏం సేవ? ఇచ్చే సేవ. నేను రోజు కష్టం సార్, దేవుని దగ్గర ఉండలేనండి. లేదు తాత్కాలికంగా అంటే నా పనులు చేసుకుంటూ కూడా పరిచర్యకు వస్తానో రాలేనో, రాకపోవచ్చు. లేక అవకాశం ఉన్నప్పుడు అంటే అవకాశం ఉన్నప్పుడు ఎక్కడ సార్ పనుకొని నిద్రపోవాలి? ఇంకా రకరకాల సాకులు, రకరకాల ఆలోచనలు, రకరకాల వ్యక్తిత్వం ఉండొచ్చు. కానీ వారు ఏం చేస్తారు తెలుసా? నేను చేయలేను, చేయిస్తా. ప్రయత్నాలు అడగలిగా? ఏం చేయలేను? నేను చేయలేను, చేయిస్తా. నిరంతరము సేవ చేయలేను, ఒక్కరోజు చేస్తున్నాను. నిరంతరము సేవకు నాతో కొంచెం, నాలో కొంచెం, నా సంపాదనలో కొంచెం, నా సమయంలో కొంచెం దేవునికి అప్పగిస్తా అంటూ వీరు
దానిని సేవ చేస్తారు. ఇచ్చే సేవ అంటారు దీన్ని. ఏమంట దీన్ని? ఇచ్చే సేవ. మంది మనకు నచ్చితే ఖచ్చితముగా అనేక మందికి మనం నచ్చేవారముగా ఈ రోజు ఉంటాం. తాత్కాలిక సేవ లేదా నిరంతరపు సేవ లేకపోతే అవకాశపు సేవ లేకపోతే ఇంకో సందర్భం వచ్చే సేవ, దానికంటే గొప్పది ఒకటి తెలుసా? అదే ఇచ్చే సేవ. దాన్ని మెచ్చుకోవాలి మమ్మల్ని. ఇది కానీ లేకపోతే హోలీనెస్ మిషన్ లేదు, ఇది కానీ లేకపోతే పాస్టర్ బీజే రత్నం గారు లేరు, ఇది కానీ లేకపోతే అద్భుత నిలయం లేదు, ఇది కానీ లేకపోతే హోలీ ఛానల్ లేదు, ఇది కానీ లేకపోతే ఆల్బమ్స్ లేవు, ఇవి లేకపోతే ప్రపంచానికి మనం ఎవరు తెలిసేది కాదు. కానీ ఆ ఒక్కటే ఆ జ్ఞానుల సేవ ఈరోజు మనల్ని గొప్పవారిగా తయారు చేస్తుంది. చాలా మంది జ్ఞానులు ఇక్కడ ఉన్నారు. ఒక కారణం ఉంటుంది, బాగా ఇచ్చేవారు ఎవరో దొరికారు కంటే నీకు అంటది. ఎవరో చెప్పారంట ఆమెకి, రత్నం పాస్టర్ గారికి బాగా ఇచ్చేవాళ్ళు ఎవరో దొరికారంట. అందుకే స్టెప్ బై స్టెప్ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతాడు, ఓళ్ళు చాలా నడిపిస్తాడు, ఆల్బమ్లు నడిపిస్తాడు, సూట్లు వేస్తాడు, బూట్లు వేస్తాడు. ఎంత బాగుందో వినడానికి అయితే బాగుంది, కానీ ఆమెతో మాట్లాడే ఒకే చిన్న మాట, ఇచ్చేవాళ్ళు ఎవరంటే నువ్వే, ఇచ్చేవాళ్ళు ఎవరంటే నువ్వే. ఈ చర్చలో ఇప్పుడు కొత్తగా బిగించిన ఫ్యాన్లు 10 ఫ్యాన్లు ఇచ్చింది ఆమెకే వార్త అంది. ఎన్ని ఫ్యాన్లు? ఇప్పుడు పైన తిరుగుతున్న కొత్త ఫ్యాన్లు అన్ని కూడా తీసుకొచ్చింది. రేపటి వరకు నువ్వు ట్రై చేయి, ఇంకొక 6 ఫ్యాన్లు దగ్గరకు వస్తాయని చెప్పా. ఆమె పక్కింటికి వెళ్ళి నేను 10 ఫ్యాన్లు ఇచ్చా చెప్పారంట. నువ్వు 10 ఫ్యాన్లు ఇచ్చావా? మేము కూడా 6 మంది 6 ఫ్యాన్లు తీసుకొస్తాం అని చెప్పి 6 మంది 6 ఫ్యాన్లు తీసుకొచ్చారు. ఎవరు ఇచ్చేవాళ్ళు? ఎవరు వచ్చేవాళ్ళు? ఇక్కడికి వచ్చేవాళ్ళే ఇచ్చేవాళ్ళు. తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి, తూర్పు దేశమున వెలిసిన నక్షత్రాన్ని వారు గ్రహించి, వారు జ్ఞానులైనప్పటికీ కూడా వారు వస్తు బంగారమును, వస్తు బోలమును, వస్తు సాంబ్రాన్ని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క పాదముల యొక్క పెట్టారు. పెట్టారా అంటే నిజంగా పెట్టారు అంటే ఇచ్చేసావా? ఆ బంగారు, ఆ బోలములు, ఆ సాంబ్రాన్ని యేసు ప్రభువు ఐగుప్తు వరకు తీసుకెళ్ళింది మరియతో, యేసుతో. నిజంగా వారు బోలములు బంగారు కానీ తీసుకురాకపోతే యేసప్ప దగ్గర ఖజానా లేదు, మరి ఇచ్చిన కాసులు లేవు. వాస్తవానికి తిన్నానికి తిండి ఐగుప్తుకు వెళ్తే ఉండేది కానీ కాదు. కానీ దేవునికి మహిమ, జ్ఞానులు తెచ్చిన ఆ బంగారే ఐగుప్తులో వారి నివాసం ఉండడానికి అవకాశం కలిగించింది. ఆ బంగారు అయిపోయే వరకు హేరోదు రాజు చావలేదు, హేరోదు రాజు సరిపోయే వరకు బంగారు అయిపోలేదు. అక్కడ వారు ఉన్నంత వరకు శిశువు కానీ యేసప్పకు కానీ మరియమ్మకు కానీ కొద్దు రానే రాలేదు. అవి అయిపోయాయి. హేరోదు రాజు వచ్చాడు, తిరిగి నజరేతుకు వారు వచ్చారు. ఇచ్చే సేవ, ఇచ్చేవారు ఉండబట్టి ఈరోజు ఇక్కడ అద్భుతం లేవు. ఫ్యాన్లు కావాలి, నిన్నటి వరకు విండోస్ లేవు, అందుకు మునుపు ఏసీ గాలి సరిపోదు, విండోస్ పెట్టావు. ఫ్యాన్లు వెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందంతే. ఫ్యాన్లు వేయాలి అనుకున్నా, కింద ఫ్యాన్లు పైన వేస్తే బాగుండదు, మళ్ళీ కిందికి కావాలి. మరి ఫ్యాన్లు ఎట్లా? చాలా సింపుల్, ఆయన చెప్పినట్టుగా మనకి ఇచ్చేవారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నక్షత్రం వస్తుంది, దారి చూపిస్తుంది, జ్ఞానులు తెస్తుంది. నక్షత్రం వచ్చింది, జ్ఞానులు దాన్ని వెంట వచ్చారు, వచ్చేవాళ్ళు తెచ్చారు, తెచ్చారు కాబట్టి ఐగుప్తు వరకు హ్యాపీగా వెళ్ళారు, కావాల్సినంత తీసుకున్నారు. చేయాల్సిన పరిచర్య చాలా 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 సులభముగా ఇచ్చే సంఘం. వీరందరూ జ్ఞానులు. పాస్టర్ పోతే 10 రూపాయలు ముగించారు, పాస్టర్ పోతే 1000 రూపాయలకు వచ్చారు, పాస్టర్ పోతే 500 ముగించారు, పాస్టర్ పోతే 2 500 రూపాయల నోట్లు ఇచ్చే సంఘంగా ఈ సంఘం తయారు చేయబడింది. ఇంతకు ముందు పాస్టర్ వస్తే ఎందుకు, ఇప్పుడు పాస్టర్ ఎందుకు రావా అని అడిగే సంఘముగా ఈ సంఘం తయారు చేయబడింది. ఇంతకు ముందు పాస్టర్ వస్తే ఏం చేయాలి అనే సంఘం. ఈరోజు పాస్టర్ వస్తే మటన్ పెడతాం, పాస్టర్ వస్తే చికెన్ పెడతాం, పాస్టర్ వస్తే బట్టలు ఇస్తాం, పాస్టర్ మా ఇంటికి వస్తే చాలండి అనే సంఘంగా ఈ సంఘం తయారు చేయబడింది. మరి ఇట్లాంటి సంఘాన్ని ఇచ్చే సంఘం మనకి ఇంకేమంటారు? ఎవడో కాదు, ఎవరి దగ్గర ఏమీ తీసుకోవటం లేదు, ఇక మీరు కూడా తీసుకోబోయే లేదు, మీరు ఇస్తే అదే సేవ. అది జ్ఞానుల సేవ, ఇచ్చేవారి సేవ. ఈ సంఘంలో జ్ఞానులు కొదులేరు, ఈ సంఘంలో జ్ఞానులు కొదువులేరు. ఇచ్చే సంఘం ఉన్నప్పుడు ఆయనకి ఏమైనట్టే నిజమే, ఆమె చెప్పింది నిజం, మీరు చెప్పేది కూడా నిజం, నాకు వచ్చింది నిజం. ఇది జ్ఞానుల సంఘం. ప్రవేశాలు అయ్యా దేవుని మహిమకు లేక 4 పరిచర్యలు చెప్పా, 5వ పరిచర్య చెప్పా, చెప్పిన మొదటి పరిచర్య నిరంతర సేవ, దూతల పరిచర్య. ఎవరినట్ట దూతల పరిచర్య అని? సమయం లేదు, కాలం లేదు, రాత్రి లేదు, పగలేదు, ఎప్పుడు పడితే అప్పుడు. మన ఇద్దరు మంది అనుకుంటా, ఒక ఆమె గర్భంగా ఉంది, 11:30కు ఫోన్ చేసింది, 11:30కు ఫోన్ చేసింది,
ఒకటిన్నరకు ఫోన్ చేసింది, ఒకటిన్నరకు ఫోన్ చేసింది, గంట గంటకు ఫోన్. ఆమె పోయిన తర్వాత అంటే, సార్ నేను నిద్రపోతారా మేల్కొంటారా అంట. నేను నాకు అవసరత, నా బిడ్డ యొక్క గర్భము నొప్పులు వస్తున్నాయి, పాస్ గారు ప్రార్థన చేస్తే మేలు జరుగుతుందని ఆశతో నేను ఎదురు చూస్తున్నాను. మరి నేను గంట గంటకు ఫోన్ చేస్తున్నాను, మీరు గంట గంటకు వస్తున్నారు. నిరంతర సేవ, అది రాత్రిలో పగలే, దాన్ని రాత్రి పగలనే అనరు. 24 గంటలు పరిచయం చేస్తుంటారు, వారి దూతల సేవ అంటారు. మరి రెండో సేవ తాత్కాలపు సేవ, పాస్ట్ పిలిస్తే వచ్చి చేసే సేవ. అది తాపి పని కావచ్చు, రాళ్ళ మోసే పని కావచ్చు, ఇసులు తల్లే పెట్టి పని కావచ్చు, స్వార్థ ప్రకటించే పని కావచ్చు, మోకరించి ప్రార్థన చేసే పని కావచ్చు, పాస్టర్ కూడా వచ్చే పని కావచ్చు, పబ్లిక్ లో క్రిస్మస్ లో పాల్గొనే పని కావచ్చు, పాట పాడే పని కావచ్చు, మరి మోకరించుకుని ప్రార్థన చేసే పని కావచ్చు, ఇతరుల దగ్గరికి వెళ్ళే పని కావచ్చు, వైద్యం దగ్గరికి తీసుకుని వెళ్ళే పరిచయం కావచ్చు. చెప్పితే చేసే సేవ. గొర్రెల కాపరులకు దేవుని యొక్క దూత చెప్పగా వారు వెళ్ళి సేవ చేశారు. చూశారు, ఆనందించారు, పక్క వారికి ప్రకటించారు. ఇది రెండవ సేవ. మూడవ సేవ ఏమిస్తే? బాధ్యత. బాధ్యత ఇస్తే సేవ చేస్తా, లేకపోతే లేదు. తాత్కాలిక సేవ, బాధ్యత ఇస్తే చేస్తా. ఇంకా గొర్రె కాపరులు ఎక్కడ మనకు కనబడరు. లూకా, మత్తయి, మార్కు, ఏ సువార్తల్లో కూడా వారి పరిచర్య, వారు ప్రభువుని వెంబడించినట్టుగా అగుపడి అగుపడి తాత్కాలిక సేవ అది. మరి బాధ్యత ఇస్తే సేవ చేస్తా. మరియమ్మకు సేవ చేయాలని ఆశలే, యేసోబుకు సేవ చేయాలని కోరికలే. కానీ గాబ్రియేలు దూత వచ్చి, అయ్యా నువ్వు చేయాలి, ఆమెతో ఉండాలి, అమ్మాయి నువ్వు చేయాలి, నువ్వు గర్భము నింపుకోవాలి అంటే, సరే నీ ఇష్టమే, నీ చిత్తమే అని చెప్పినప్పుడు బాధ్యత ఇస్తే చేసే సేవ. అవకాశం వస్తే చేస్తాం, ఇక్కడ అవకాశం వస్తే చేస్తాం. మా ఇంటి నా ఇంట్లో ఉంటారు సార్, ఇప్పుడు రాలేనండి, అవకాశం లేదు. మా పిల్లలు ఏడుస్తున్నారండి, ఇప్పుడు రాలేను, అవకాశం లేదు. ఈరోజు మంచు, నా బిడ్డ 3 నెలలు బిడ్డ, ఎత్తుకొని నేను క్యాండిల్ పెట్టుకొని రాలేను, అవకాశం లేదు. అవకాశం వస్తే వచ్చి సేవ చేసేవారు ఈ సంఘంలో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు వస్తారు. అక్కడ పని లేదు, ఇక్కడ వచ్చి ఏదైనా పని చేయొచ్చా? ఈరోజు నాకు మేస్త్రి పని లేదు, ఈరోజు చేస్తా. ఈరోజు మా అమ్మ నన్ను పిలవలేదు, ఈరోజు ఉంటా. మా భర్త ఈరోజు ఊరికి పోయాడు, నేను వచ్చి పరిచయం చేస్తా అంటే, ఇలాగ అవకాశం ఉన్నప్పుడు నక్షత్రముల వలె దానికి అవకాశం పగలండదు. ఎందుకంటే దాని కింద సూర్యుడు ఉంటాడు, దానికి ప్రకాశం అంతగా కనిపించనివ్వడు. కానీ అవకాశం ఉన్నప్పుడు చంద్రుడి పైన ఉంటే ఖచ్చితంగా భూమి మీద నక్షత్రాలు కనిపిస్తాయి. అవకాశం వచ్చినప్పుడు చేసే సేవకులు ఈ మందిర పావర్ణములో కూడా ఉన్నారు. అందుకే ఈ పరిచర్య కొనసాగుతుంది. కట్టేది మనమే, కొట్టేది మనమే, నిలబెట్టేది మనమే. కట్టడానికైనా కొట్టడానికైనా నిలబెట్టడానికైనా ఖచ్చితంగా మనుషులు కావాలి. అదేంటండి, స్టాఫ్ మీరే వస్తారు, కమ్మీ మీరే కొడతారు, సెంట్రింగ్ మీరే కొడతారు, మేస్త్రి పని కూడా మీరే చేస్తారు. 10 రూపాయలు ఖర్చు లేకుండా ఈ సంవత్సరమే అనేక రకమైన బిల్డింగ్లు కట్టా. దానికి కారణం అవకాశం ఉంటే వచ్చి పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టే. స్థిరమైన సేవ, రాత్రి మొగలు లేకుండా సేవ చేసేవారు ఉన్నారు కాబట్టే. చెప్పితే చేసే సేవకులు ఈ మందిర పావరణంలో ఉన్నారు కాబట్టే. ఇంత పరిచర్య ఎక్కడా కూడా ఆపకుండా సాగుతూ, ఎక్కడా కూడా నిలవకుండా కొనసాగుతూ, ఎక్కడా కూడా రేపు అనకుండా అప్పటికప్పుడు ఆ రోజుకు ఆ రోజు ఎప్పుడు కావాలంటప్పుడు ఈ పరిచర్య కొనసాగుతుంటే ఈ మందిరపులో ఉన్న సేవకులే. మరి వాళ్ళ ఛానల్కి ఇస్తాం, దశం భాగం ఇస్తాం, పాస్ట్ వస్తే ఇస్తాం. ఇన్ని రకాల పరిచర్లు చూడండి. నాకు ఆశ్చర్యపరిచర్ ఇష్యం ఏంటంటే, దశం భాగం ఇస్తాం, వాళ్ళ ఛానల్కి ఇస్తాం, పాస్ట్ వస్తే పాస్ట్కి ఇస్తాం, ఆఖరిగా 7 కానుకలు పట్టినా వేస్తాం అంటే ఆ స్థితికి సంఘం ఉంది కాబట్టి ఈరోజు పరిచర్య. ఆ స్థితిలో సంఘం ఉంది కాబట్టి ఈరోజు మినిస్ట్రీ. ఆ స్థితిలో ధ్యానులాంటి వారి సంఘములో సేవకులు ఉన్నారు కాబట్టి స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ దేవుని మహిమకు లేక ఇవన్నీ కూడా ఇచ్చే పరిచర్య. జ్ఞానుల యొక్క పరిచర్య కొదువు లేకుండా 5 రకాల పరిచర్య చేసేవాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. ప్రజల హల్లెలూయా. ఏం పరిచర్య? కొదువు లేదు, తాత్కాలిక పరిచర్య, నిరంతర పరిచర్య చేసేవాళ్ళు కూడా ఈ సంఘంలో ఉన్నారు. క్రిస్మస్ రోజున క్రీస్తుకు చేసిన పరిచర్య చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘంలో ఉన్నారు కాబట్టి ఈరోజు సేవకుల క్రిస్మస్. సేవకులైన వారు అందులో చేసిన వాడుకుందాం. మొదటి పరిచర్య,
నిరంతరపు పరిచర్య, ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా చెప్పిన సేవ చేస్తా. దూతల పరిచర్య అంటారు దీన్ని. రెండవ పరిచర్య తాత్కాలిక పరిచర్య, పొరి కాపడలాగా చెబితే చేస్తాం, చెప్పారు కాబట్టి చేస్తాం, ఆ రోజు మాత్రమే చేస్తాం, మీ ద్వారా వెళ్ళి మేము కనపడం. ఈ రెండవ రకం పరిచర్య. మూడవ రకం పరిచర్య బాధితిస్తే చేస్తాం. అలాంటి వారు ఓహో పాస్టర్ గారు నాకు చెప్పారు, నేను చేశా, ఇది సేవ అందుకే చేశా, ఇది దేవుని పని అందుకే చేస్తున్నా అనేవారు ఒకవేళ ఇక్కడ ఉండొచ్చు. అలాంటి వారు వెళ్ళి చలవడుకుందాం. మరి నాలుగవ పరిచర్య అవకాశం ఉంటే చేస్తాం. నాకు పని లేకపోతే వస్తా, మా భార్య ఒప్పుకుంటే వస్తా, మా భర్త చెబితే వస్తా, మా పిల్లలు ఇంట్లో లేకపోతే వస్తా, నాకు ఉద్యోగం లేకపోతే వస్తా, ఆ రోజు నాకు శాలరీ కట్ కాకపోతే వస్తా, ఆ రోజు గవర్నమెంట్ లీవ్ అయితే వస్తా, అవకాశం ఉంటే వస్తే సేవ. దీన్ని నిజంగా సేవ అంటారు. ఒకవేళ అలాంటి వారు ఉంటే అలాంటి వాళ్ళు చెల్లి పడుకుందాం. మరి ఐదవ పరిచర్య జ్ఞానుల పరిచర్య. అలాంటి వాళ్ళు చెల్లి పడుకుందాం. జ్ఞానులకు దేవుడు దర్శనమిచ్చి వెళ్ళే మార్గములు చూపించినట్టుగా ఇచ్చే పరిచర్య చేస్తున్న వారికి వారు వెళ్ళే మార్గములు దేవుడు చూపిస్తాడు. మీరు జ్ఞానులైతే ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ త్రోవలో వెళ్ళాలో, ఏ ఆలోచనలతో వెళ్ళాలో, ఏ తలంపులతో వెళ్ళాలో, జ్ఞానులకు దేవుని యొక్క దూత వచ్చి ఇచ్చే మనసుంటున్న జ్ఞానులకు మార్గము చూపించింది. వారు ఏరేళ్ళ దగ్గరికి వెళ్ళి నష్టపోకుండా, దేవునికి విరోధమైన ఆలోచనలు వాళ్ళకి రాకుండా దేవుని యొక్క దూత వారు వెళ్ళవలసిన మార్గం చూపించింది. ఎవరైతే ఇక్కడ జ్ఞానులు ఇచ్చేవారు ఉన్నారో, దేవునికి ఇవ్వాలని తలపులు కలిగి ఉన్నారో, దేవుని యొక్క దూత వారికి చక్కటి మార్గము చూపించబోతూ ఉంది. నక్షత్రం అవకాశం ఉన్నప్పుడు పరిచయం చేసేవారిని బుద్ధిమంతులు అని అంటుంది బైబిల్. మీరు బుద్ధిమంతులైతే అనేక మంది నీతి మార్గంలో తిప్పుదురు, వారు ప్రకాశించే నక్షత్రముల వలే ఉంటారు. మీకు బుద్ధి కలుగుతుంది, ఏం చేయాలో, ఏది చేయకూడదు, ఎట్లుండాలో, ఎక్కడుండాలో, ఎప్పుడు ఉండాలో, ఏ విధంగా ఉండాలో. అవకాశం వచ్చినప్పుడు సేవ చేయడానికి ఇష్టపడే వారికి బుద్ధిని దేవుడిస్తాడు. బుద్ధి గల కన్నికల్లాగా ఉంటారు. బుద్ధిని దేవుడిస్తాడు. బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుల వలే ఉంటారు. బుద్ధిని దేవుడిస్తాడు. సమస్త విషయాల్లో వారికి దేవుడి సహకారం ఉంటుంది. అది విద్యలో కావచ్చు, కుటుంబ పరిపాలనలో కావచ్చు, కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సంఘ వ్యవస్థలో కావచ్చు, నడవడికల్లో కావచ్చు, ఎక్కడైనా వారు బుద్ధిమంతులు అవుతారు. నక్షత్రాల వలె ఉండేవారు బుద్ధిమంతులు అవుతారు. గొర్రె కాపరులకు ఏదందినా మొదట అందుతుంది, ఏదందినా మొదట అందుతుంది. ఎవరికి తెలియకపడితే నీకు అందుతుంది, ఎవరికి తెలియకపడితే నీ దగ్గరకు వార్త వస్తుంది. ఎవరికి తెలియకపడితే అది దుఃఖవార్త కావచ్చు, సంతోషకరమైన వార్త కావచ్చు, అది మేలు వార్త కావచ్చు, అది కీడు వార్త కావచ్చు, మొదటిగా నీకే అందుతుంది. ప్రపంచంలో దేవుడు పుట్టాడని, ప్రపంచంలో రక్షకులు పుట్టాడని, ప్రపంచంలో క్రీస్తు వెలిశాడని గొర్రె కాపర్లకే మొదట అందింది. అట్టి వార్త సువార్తలు కావచ్చు, దుర్వార్త కావచ్చు, మంచి వార్త కావచ్చు, కీడునిచ్చే వార్త కావచ్చు, నీకే అందుతుంది. ఇది గొర్రె కాపర్లకున్న గొప్ప లక్షణం, గొర్రె కాపర్లకు వచ్చిన గొప్ప ధన్యత. మరి మూడవది యేసోపు మరియుల పరిచర్య బాధితే చేస్తాం. అలాంటి వారికి మొదటిగా వారు ఆత్మపూర్ణులు అవుతారు, రెండవదిగా నీతిమంతుల గుంపులో చేర్చబడతారు. మరియు పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా మార్చబడింది. యేసోపు నీతిమంతుల గుంపులో చేర్చబడ్డాడు. నీతిమంతులు చిగురించు నువ్వు వేయవలే వారు ఉంటారు అని బైబిల్ చెప్తుంది. నీతిమంతుల యొక్క హృదయం ఆశీర్వాదకరములు ఆనందకరములు ఉండదని గ్రంథం సెలవిస్తుంది. నీతిమంతుల ఐదవారు నిరంతరము దేవునికి మహిమ తెచ్చి దేవుని కృపకు పాత్రులవుదురు అని గ్రంథం సెలవిస్తుంది. ఏప్రిల్ అసమతిగా 11వ అధ్యాయంలో ఉన్నవారు సంఖ్యంతో కూడా నీతిమంతుల గుంపులోనే ఉన్నది. దీన్ని విశ్వాసులందరూ యేసోపు మరియల యొక్క లక్షణాలు, దూతల యొక్క లక్షణాలు. దీనికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. వారు నిరంతరము ఆనందిస్తూ గాన ప్రతిగానముల చేత దేవుని పరిచర్య కొరకు ఆలోచన చేస్తూ దేవుని స్తుతించుచూ దేవుని పట్లే దేవుని దగ్గరే దేవునికి ఇష్టకరముగా ఉంటారు. ఈ ఐదు పరిచర్యలు ఈ సంఘంలో ఉన్న వారికి అప్పగింపబడ్డాయి. మనమందరము సేవకులమే, దేవుని సేవలో ఉన్నవారమే. మనమందరము సేవకులమే, దేవుని పరిచర్యలో ఉన్నవారమే. మనమందరము సేవకులమే, దేవుని కొరకు ఉపయోగపరచు ఉన్నవారమే. అటు మహాకృప దేవుని మనకి ఇచ్చేందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మనకు ఇట్ అవకాశం ఇచ్చిన దేవునికి, ఈ మంచి సంఘాన్ని ఇచ్చిన దేవునికి, ఈ మంచి పరిచయం ఐదు భాగాలు చేసి
ఐదు రకాలుగా మనల్ని ఉపయోగించుకుంటున్న ప్రభుకి అది దూతల పరిచర్య కావచ్చు, గొర్రె కాపర్ల పరిచర్య కావచ్చు, యేసోపు మరియుల పరిచర్య కావచ్చు, నక్షత్రం పరిచర్య కావచ్చు, జ్ఞానుల పరిచర్య కావచ్చు. ప్రతి పరిచర్య ఈ సంఘపు పునాదుల మీద వేయబడింది. ఈ హోలీ మెస్సే మిషన్లో నిలబడింది. ప్రతి విశ్వాసంలో నాటుకుపోయింది. అది ప్రపంచం వరకు కూడా స్పష్టముగా తెలియజేయబడే రోజు రాబోయే రోజుల్లో అగుపడుతుంది. ప్రార్థన. మహాపరిశుద్ధులా, నీకు వందనాలు. మా పరిచర్యలు మాకు జ్ఞాపకం చేసిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఏ ఏ పరిచర్యలు మేమున్నామో మాకు చూపించిన తండ్రి, మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఈ సేవకులు క్రిస్మస్ రోజున మాలో ఏ సేవకుడున్నాడు, మాలో ఏ సేవాభారం ఉందో, మేము ఏ రీతిలో సేవకులు మారినామో, ఏ విధముగా మేము పరిచయం చేస్తున్నామో, ఈ హోలీ మెస్సీయా మిషన్లో ఏ పాత్ర మాకు అప్పగించారో మమ్మల్ని మేముగా తెలుసుకునే అవకాశమును పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు అందించినందుకు నిన్ను మేము స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది దూతల్లాంటి వారు నిరంతరము పరిచయం చేసేవారిని ఈ మందిరపు ఆవరణంలో ఉంచారు. ఇక హోలీ మెస్సీయా మిషన్లో మీరు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. తాత్కాలికముగా అవసరం వచ్చినప్పుడల్లా కూడా, అందినప్పుడల్లా కూడా అనుభవిస్తూ అనేక మందికి పంచేవారు ఈ మందిర పావర్ణంలో కాపురులు లాంటి వారు ఉన్నారు. గొర్రె కాపురులు లాంటి వారిని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు ఏ రీతిలో చెప్పిన వెంటనే విని, చెప్పిన వెంటనే వెళ్ళి, చెప్పిన వెంటనే చేసి, చెప్పిన వెంటనే అనేక మందికి చూసిన వాటిని చెప్పగలిగారో అలాంటి వారిని కూడా మీరు ఇక్కడ ఉంచినందుకు, ఇక్కడ సిద్ధపరిచినందుకు మా చేతులు జోడించి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బాధ్యతస్తే చేసే సేవ ఉన్నవారు అలాంటి సేవకులను ఈ మందిరపు ఆవరణంలో మీరు నిలవబెట్టారు. నిన్ను మేము గణపరుస్తూ ఉన్నాం. మీ కృపకు ఈ మందిరపు ఆవరణంలో ఉన్న వారిని మీరు సిద్ధపరిచారు. మరి ఎలాంటి యేసోపు లాంటి లక్షణాలు కలిగిన, మరి ఎలాంటి స్త్రీలు యేసోపు లాంటి పురుషులు, మరి ఎలాంటి పరిశుద్ధాత్మ కలిగిన వారు యేసోపు లాంటి నీతిమంతులు ఈ సంఘములో మీరు సిద్ధపరిచేందుకు మీకు మేము స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి వెంట మీరున్నట్టుగా మా వెంట మీరుంటున్నందుకు నీకు వందనాలు. దూతలకు మీరు అగుపడుతున్నట్టుగా మాకు అగుపడుతూ మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు స్తుతి స్తోత్రాలు. గొర్రెకాపర్లకు ప్రథమ స్థానం ఇచ్చి ప్రపంచ సువార్తీకరణ వారి ద్వారా ప్రారంభించినట్టుగా మా ద్వారా కూడా ప్రథమ స్థానం ఇస్తూ కొన్ని కార్యాలను మా ద్వారానే ఈ సంఘము ద్వారానే మొదటిగా మీరు ప్రారంభిస్తూ మీ కార్యాలు మీరు జరుపుకున్నందుకు నీకే మేము స్తుతి, నీకే మేము స్తోత్రాలు, మీకే మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అది ప్రాముఖ్యముగా నక్షత్రపు లాంటి పరిచయం చేసే పరిచారకులను, నక్షత్రములాగా సేవ చేసే సేవకులను ఈ మందిరంలో ఉంచారు. నిన్ను మేము గణపరుస్తున్నాం. అవకాశం ఉన్నప్పుడల్లా కూడా, అవకాశం వచ్చినప్పుడల్లా కూడా, అవకాశం దొరికినప్పుడల్లా కూడా సమయం వ్యర్థము చేయక మీ పరిచర్యలో, సమయం వ్యర్థము చేయక మీ అనుమతితో, సమయం వ్యర్థము చేయక మీ ఆలోచన మేరకు, సమయం వ్యర్థము చేయక మీకు మహిమకరముగా జ్ఞానులాంటి వారిని మీ సన్నిధికి తీసుకుని వచ్చే అత్యధికమైన వ్యక్తులు ఈ మందిరంలో ఉన్నందుకు నిన్ను మేము స్తుతిస్తున్నాం. వారిని మీరు దర్శించి నక్షత్రాల వలె వారి బుద్ధిమంతులై, యేసోపు మరియుల వలె వారి నీతిమంతులై, కొన్ని కాపర్ల వలె ప్రథమ స్థానము కలిగిన వారే, దూతల వలె నిరంతరం మీ ప్రభావంతో నిండిన వారే ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి తయారు చేపట్టుకు అవకాశం కలిగించి మీరే మహిమ పొందుచు, మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు ఏమవసరమో తెలుసుకుని రాబోచున్న ప్రయాణములకు సిద్ధపడాలనే యోచన మీకున్నప్పుడే జ్ఞానులు మీరు సిద్ధపరచుకుని బంగారును, బోలములను, సాంబ్రాన్ని వారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. అతనికి హోలీ మెస్సీ మిషన్కు ఏం కావాలో, ఏది కావాలో, పరిచర్యకు ఏ రూపంలో కావాలో, ఏ కోణంలో కావాలో, ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఏ విధముగా కావాలో ఆ విధముగా జ్ఞానం లాంటి వారిని మీరు ఉపయోగించుకుని ఛానల్ నడిపిస్తూ, ఆల్బమ్స్ నడిపిస్తూ, మందిరాలు నిర్మిస్తూ అత్యధికమైన పరిచర్యలో విస్తారమైన పైసలును వ్యర్థము చేయకుండా వ్యాయపరచడానికి జ్ఞానం లాంటి వారిని మీరు ఉపయోగించుకునేందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. నతండి ఇలాంటి జ్ఞానులు భవిష్యత్తులో కూడా ఈ సంఘమును అనేక మంది తీసుకురండి. నక్షత్రము లాంటి వారిని అనేక మందిని ఈ సంఘంలోకి మీరు చేర్చబోతున్నందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. మరి ఎలాంటి యేసోపు లాంటి నీతిమంతుల గుంపులకి ఇంకా అనేక మంది నీతిమంతులను మీరు రాబోతున్న దినములలో తీసుకొస్తూ మా సంఖ్యను అత్యధికముగా అది 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా పెంచడానికి మీరు ఇష్టపడుతున్నందుకు మిమ్మల్ని మేము గణపరుస్తుంటున్నాం. గొర్రె కాపర్ లాంటి ప్రథమ స్థానం పొందడానికి ఇష్టపడిన సిద్ధపడిన వారిని మీరు ఏర్పాటు చేసుకోబోతున్నందుకు
మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. నిరంతరపు పరిచర్యలోనికి పాల్గొనడానికి రాబోచ్చిన సంఖ్యలో ఉన్న సంఖ్యలో అనేక మందిని మీరు ఎన్నుకోబోతున్నందుకు నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ సేవకులు క్రిస్మస్ రోజున సేవకులుగా మిమ్మల్ని ఆరాధిస్తూ మాలో ఏ సేవకుడు ఉన్నాడు, మేము ఎలాంటి సేవ చేస్తున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని అలాంటి పరిచయం ఇంకా అత్యధికించాలని ఆలోచన మా కల్పించడానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని కన్నా మమ్మల్ని కొన్నా పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన మాకంటూ ప్రత్యేకమైన సేవాభారం ఇచ్చిన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థిస్తాం. ఈ సేవకులు క్రిస్మస్ జరుపుకొని ఇంకా సేవాభారం కలిగి ముందు కొనసాగడానికి మేమందరమును యేసుక్రీస్తు నామములు సిద్ధపరచబడి ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియోస్ కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ విజయరత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, నారాయణాద్రి హాస్పిటల్ సమీపమున రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నంబర్ 8686553888. మరొక నెంబర్ 8686994511.